ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక నార్త్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల సాయంతో విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటసేపు నిరసన తెలుపగా రోడ్డు మొత్తం వాహనాలతో కిక్కిరిసిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని క్లియర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ మాట్లాడుతూ ఇది మూడోసారి ధర్నా చేస్తున్నామని, విద్యాశాఖ అధికారులకు ఎటువంటి చలనం రాలేదని, ఆర్డీఓ కార్యాలయానికి వినతిపత్రం అందజేశామని, విలీనాన్ని ఆపకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి చిన్ననార్ స్కూల్ అనే విలీనం పేరు మీద కళ్యాణదుర్గం పెద్దనార్ పాఠశాలలోకి విలీనం చేస్తున్నారు. విలీనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, అదేవిధంగా అనంతపురం జాయింట్ కలెక్టర్ వరకు, మేడం వరకు కూడా ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. కానీ ఈ స్కూల్ మీద ఏది పట్టించుకోకునే పరిస్థితి కూడా నెలకొలింది. అదేవిధంగా ఈరోజు నిరసన చేసి ఆర్డీఓ గారికి కూడా ఈరోజు తెలపడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రేపు మరునాటిలో కూడా అనంతపురం డిఓ ఆఫీస్ కూడా పోయి ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తాం. అక్కడ కూడా కాలేని పక్షంలో కలెక్టర్ గారు, కళ్యాణదుర్గం ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం. హెచ్చరిస్తున్నాం.